టీడీపీ వర్సెస్ వైసీపీ విజయవాడ నడిబొడ్డిన వెరైటీ ఫైట్. ఏపీలో ఎన్నికల రాజకీయం రసవత్రంగా మారుతోంది. విజయవాడ నడిబొడ్డిన వైసీపీ టీడీపీ జనసేన మధ్య రాజకీయ పోరు హోరాహోరీగా మారుతోంది. విజయవాడ నగరంలో తూర్పు నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. గెలుపుపైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో ఇద్దరు అభ్యర్థుల ఎత్తులు వ్యూహాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఫలితంపైన ఉత్కంఠ పెరుగుతోంది. విజయవాడ తూర్పులో ఈసారి పోరు హోరాహోరీగా మారుతోంది. ఇక్కడ 1984లో NTRపై తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి అయిన నాదెండ్ల భాస్కర్రావు ఇదే నియోజకవర్గం నుండి 1978లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 1999లో బీజేపీ నుండి సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు పోటీ చేసి ఇదే నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేసిన యలమంచిలి రవి రెండు పార్టీలకు చెందిన ఇద్దరు కీలక నేతలను ఓడించారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దేవినేని రాజశేఖర్ కాంగ్రెస్ నుండి పోటీ చేశారు. టీడీపీ నుండి సీనియర్ నేత గద్దె రామ్మోహన్ బరిలో నిలిచారు. ఆ ఇద్దరి మీద ప్రజారాజ్యం అభ్యర్థి గెలుపొందారు. 2014-2019 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఇక్కడ వరుసగా 15,000 పైగా మెజారిటీతో విజయం సాధించారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసిన వంగవీటి రాధ పైన, 2019లో బొప్పన రవికుమార్ పైన రామ్మోహన్ గెలుపొందారు. ఇప్పుడు ఎన్నికలలో రామ్మోహన్ మరోసారి టీడీపీ అభ్యర్థిగా పోటీ పడుతున్నారు. వైసీపీ నుంచి దేవినేని నెహ్రు కుమారుడు అవినాష్ బరిలో నిలుస్తున్నారు. 2019 ఎన్నికలలో అవినాష్ వైసీపీ నుంచి గుడివాడలో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరిన అవినాష్ చాలా కాలంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరడంతో ఇద్దరూ ప్రచారం కొనసాగిస్తున్నారు. గద్దె రామ్మోహన్ ఈసారి ఇక్కడ గెలిచి హ్యాట్రిక్ విజయం నమోదు చేయాలని భావిస్తున్నారు. ఇదే నియోజకవర్గంలో గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టాలనేది అవినాష్ లక్ష్యంగా ఉంది. విజయవాడ నగరంలో కీలకమైనదిగా చెప్పుకునే ఇక్కడ గెలుపు రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారుతోంది. సామాజిక సమీకరణాలు ఇక్కడ అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేయనుంది. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే కావడం, స్థానికంగా వ్యక్తిగతంగా ఉన్న బంధుత్వం ఇద్దరికీ కలిసి రానుంది. దీంతో ఇక్కడ ఎవరికి గెలుపు దక్కుతుందనేది ఆసక్తికరంగా మారుతోంది.